Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. స్వామీజీ వేషంలో సంక్షేమ పథకాలపై ఆరా. ఆయన ఎవరో తెలిసి ప్రజలు షాక్. ఎలమంచిలు నియోజకవర్గంలో ఒక స్వామీజీ హల్చల్ చేశారు. నుదుటిన విభూది, కాషాయ బట్టలు, మెడల రుద్రాక్షమాల, చెల్వ కళ్లద్దాలతో ఎలమంచిలు నియోజకవర్గంలో ప్రజల వద్దకు వెళ్లి మాట్లాడారు. ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది, సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయా అని స్వామీజీ ఆరా తీశారు. వైసీపీ ప్రభుత్వ పాలనపై ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే తమ దగ్గరకు వచ్చింది ఎమ్మెల్యే అని గుర్తించని ప్రజలు ఆయనతో తమ సమస్యలను ఏకరువు పెట్టారు. విశాఖ జిల్లా ఎలమంచిలు నియోజకవర్గంలోని అచ్యుతాపురం గ్రామం, ఆవ సోమవరం, అప్పన్నపాలెం గ్రామాలతో పాటు మరికొన్ని ప్రాంతాలకు వెళ్లిన స్వామీజీ గ్రామంలోని ప్రజల వద్దకు నేరుగా వెళ్లి ప్రభుత్వ పాలనపై ప్రజల అభిప్రాయాలు స్వయంగా అడిగి తెలుసుకున్నారు. వైసీపీ ప్రభుత్వం అందిస్తున్న నవరత్నాలు అందరికీ అందుతున్నాయా, నవరత్న పథకాలు ఎలా ఉన్నాయి వంటి అనేక ప్రశ్నలను ఆయన ప్రజల వద్ద ఆరా తీశారు. స్వామీజీ వచ్చి ప్రజల యోగక్షేమాలు అడుగుతుంటే ప్రజలు తమ ఇబ్బందులని, తమ సమస్యలని స్వామీజీ ముందు ఏకరువు పెట్టారు. ప్రధానంగా రోడ్లు బాగోలేవని, రోడ్ల సమస్యలతో తాము ఇబ్బందులు పడుతున్నామని, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయని, విద్యుత్ ఛార్జీలు కూడా ఎక్కువగా ఉన్నాయని ప్రజలు స్వామీజీకి చెప్పుకుని లబోదిబోమన్నారు అని సమాచారం. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు తమకు అందుతున్నప్పటికీ విపరీతంగా పెరిగిన నిత్యావసర ధరలతో తాము ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు స్వామీకి చెప్పుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రజల మనసులో వైసీపీ ప్రభుత్వ పాలన ఎలా ఉందో తెలుసుకోవడం కోసం స్వామీజీగా మారువేషంలో ప్రయత్నం చేసిన ఎమ్మెల్యే కన్నబాబురాజు ప్రజలు చెప్పిన సమస్యలన్నింటినీ శ్రద్ధగా విన్నారు. ఆ తర్వాత నేరుగా తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి ప్రజల సమస్యలపై వారిని ప్రశ్నించారు. ఇన్ని సమస్యలు చెబుతున్నారు, ఇంతకీ మీరు ఎవరంటూ తహసీల్దార్ స్వామీజీని ప్రశ్నించగా ఎమ్మెల్యే కన్నబాబురాజు స్వామీజీగా తన మారువేషాన్ని తొలగించి ప్రజల సమస్యలపై మాట్లాడారట. ఇక ఎమ్మెల్యే కన్నబాబురాజును చూసిన అధికారులు అవాక్కయ్యారు. ఎమ్మెల్యే కన్నబాబురాజు ప్రజలు తమతో చెప్పుకున్న సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లి ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించినట్లుగా సమాచారం. గ్రామాల్లోకి వచ్చి ప్రభుత్వ పాలన గురించి ఆరా తీసిన స్వామీజీ గురించి మాట్లాడుకున్న గ్రామస్తులు తమ దగ్గరకు వచ్చి నేరుగా సమస్యల్ని అడిగి తెలుసుకున్న స్వామీజీ సాక్షాత్తు తమ ఎమ్మెల్యే రమణమూర్తిరాజు అలియాస్ కన్నబాబురాజు అని తెలిసి ఆశ్చర్యానికి గురయ్యారని తెలుస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుత ప్రభుత్వ పాలనపై ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడం కోసం వేషం మార్చి ప్రజల్లోకి వెళ్లిన కన్నబాబురాజుపై ప్రజల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. గతంలో రాజుల పాలనలో ఇదే విధంగా మారువేషంలో పాలన ఎలా ఉందో కనుక్కోవడానికి వెళ్లేవారట. ఇప్పుడు మళ్లీ కన్నబాబురాజు ఆ రోజులను గుర్తు చేశారంటూ చర్చిస్తున్నారు. ఇక ప్రజల్లోకి మారువేషంలోకి వెళ్లిన ఎమ్మెల్యే కన్నబాబురాజు ప్రజలు వైసీపీ పాలనలో సంతోషంగా ఉన్నారని, ప్రభుత్వ పథకాలపై 100% ప్రజలు ఆనందంగా ఉన్నారంటూ చెబుతున్నారు. వైసీపీ ప్రభుత్వ పాలనకు ప్రజలు మార్కులు వేశారని కన్నబాబురాజు సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలను కూడా తమ దృష్టికి తీసుకురావడంతో ఆ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తారని ఎమ్మెల్యే కన్నబాబురాజు చెబుతున్నారు.